వీక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో కనిపిస్తున్న మన కొత్త సొంత ఫామ్లో ఫ్రూట్ గార్డెన్ లేదా ఫ్రూట్ ఫారెస్ట్ డెవలప్ చేసి చిన్న కంటైనర్ హౌసు, వీలైతే చిన్న స్విమ్మింగ్ పూలు, అదేవిధంగా ఆవు, కొన్ని మేకలు, కొన్ని కోళ్ళు అట్లాంటివి పెంచి వీకెండ్ ఫామ్ స్టే లేదా చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకోవడానికి అనుకూలంగా అభివృద్ధి చేద్దామనేది ఆలోచన. అయితే ఈ నేల ఫ్రూట్ ఫారెస్ట్కి అనుకూలమైందా లేదా అనేది మా యొక్క డౌట్ అన్నమాట. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఫార్మర్సు లేదా ఈవెన్ అగ్రికల్చరల్ బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, కాబట్టి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఇస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి వీడియో మొత్తం చూసి మాకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వగలరని మా కోరిక. ఇది మన ల్యాండ్. సో కొద్ది చెట్లు అడ్డంగా ఉన్నాయి రోడ్డు నుంచి. ఇది రోడ్డు, తర్వాత ఇది చాలా పెద్ద రోడ్డు అవుతుంది. అయితే రోడ్డుకు అవతల వైపు ఒక చిన్న చెరువు ఉంది. సో ఈ చెరువు వర్షాకాలం కొద్ది బాగా ఫుల్ అవుతుంది. సో మంచినీటి చెరువు ఇది, అంటే డ్రైనేజ్ లాంటివి ఏం కలవదు. ఈ పక్కనే ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఇది ఎయిర్ ఫోర్స్ వాళ్ళది ట్రైనింగ్ అకాడమీకి సంబంధించిన ఎయిర్పోర్ట్ అన్నమాట. సో ఇది చెరువు, ఈ చెరువు పక్కన రోడ్డు, ఈ రోడ్డు ఇవతల మన ల్యాండ్. అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే మన యూట్యూబ్ వీడియోస్ చాలామంది చూస్తూ ఉన్నారు, వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ సజెషన్స్ మనకి ఇస్తూ ఉన్నారు. అయితే ఈరోజు నాకు మన వ్యూవర్స్ నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు ఇది వరి పొలం ఉంది ఇందులో. సో మన కేసీఆర్ సార్ చెప్తున్నాడు కదా, వరి పొలం వరి వేయకండి, పంట వేరేది ఏదైనా కమర్షియల్ కానీ లేకపోతే ఇంకేదైనా సరే వేరే పంట వేయండి, వరి ఇప్పటికి ఎక్కువ అయిపోయింది అంటున్నారు కదా. రైట్, కేసీఆర్ సార్ మాట విందాం. మనకు కూడా వరి కాకుండా ఇంకా వేరే ఏదైనా వేద్దామా అని ఒక ఆలోచనలో ఉన్నప్పుడు ఫ్రూట్ ఫారెస్ట్ అంటే ఈ దాదాపు ఎకరం ల్యాండ్లో ఏదైనా పండ్ల మొక్కలు, అంటే ఎన్ని వీలైతే అన్ని వెరైటీ ఆఫ్ పండ్ల మొక్కలు అనమాట, ఎన్ని వీలైతే అన్ని రకాల పండ్ల మొక్కలు ఇందులో వేద్దామని మనం అనుకుంటున్నాము. మనకు ఇక్కడ బోర్ ఉంది, ఇది మన బోరే. వాటర్ మాత్రం చాలా సఫిషియెంట్గా ఉంది. సో ఇది కొద్దిగా డౌన్ ఉంది. సో ఇది రోడ్ అనమాట, రోడ్ నుంచి కొద్ది మన ల్యాండ్ డౌన్ ఉంది. ఈ యొక్క డౌన్ ఏదైతే దాదాపు 1 మీటర్ నుంచి 1.5 మీటర్ ఉంటుంది అనుకుంటున్నాను, అంటే ఒక 5 ఫీట్ వరకు ఉంటుంది అనుకుంటున్నాను. ఈ 5 ఫీట్ వరకు ఒక చిన్న బేస్మెంట్ కట్టి దాంట్లో రెడ్ సాయిల్ ఫిల్ చేసి ఆ రెడ్ సాయిల్లో ఫ్రూట్ ఫారెస్ట్ లేదా ప్లాంటేషన్ చేద్దాం అనేది ఆలోచన. అయితే ఈ యొక్క బేస్మెంట్కి అందులో మట్టి ఫిల్ చేయడానికి బాగానే ఖర్చు అవుతుంది అనేది మనకున్న సమాచారం. కాబట్టి ఇది కాకుండా ఇంకేమన్నా కొత్త ఆలోచనలు చేయొచ్చు అనేది మీరు చెప్పాలి. సో కాంపౌండు దాదాపు 1 మీటర్ నుంచి 1.5 మీటర్ పైకి లేపడము, అంటే బేస్మెంట్ ఇక్కడ బేస్మెంట్ పైకి లేపడము, సో రోడ్డుకి ఈక్వల్ హైట్ మ్యాచ్ చేసి లోపల మొత్తం రెడ్ సాయిల్ ఫిల్ చేయడము అనేది కొంత ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి ఖర్చు తక్కువ, కొంత వినూత్నమైన ఆలోచన మీ దగ్గర ఏమైనా ఉంటే మాకు సజెస్ట్ చేయండి. సో ఆలోచన ఏంటంటే ఖర్చు తక్కువ ఉండాలి, కొంత వినూత్నమైనది ఉండాలి, ఫ్రూట్ ఫారెస్ట్కు అనుకూలమైన ఆలోచన ఏమైనా ఉంటే మాకు సజెస్ట్ చేస్తారని మేము భావిస్తున్నాం. ఇక్కడ నీటి సమస్య కూడా మనకు లేదు, కాబట్టి మంచి ఆలోచన మనకి ఇస్తారని ఆశిస్తున్నాం. ఇక్కడ చూస్తే దాదాపు అన్ని వరి పొలాలే. సో మనం ఏంటంటే వరి పొలం కాకుండా ఎట్లాగో వరి అందరూ పండిస్తున్నారు కదా, పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వరి వద్దని చెప్పి అంటున్నాయి. కాబట్టి పండ్ల మొక్కలు అందులో సేంద్రియ పద్ధతిలో పండ్ల మొక్కలు పెంచుదామని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి నేలలో ఇలాంటి పండ్ల మొక్కలు వేయచ్చు, ఇలాంటి మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. ఇక్కడ అంటే ఏదైనా రెడ్ సాయిల్ ఫిల్ చేయాలా ఏంటి అనేది మన వ్యూవర్స్ చెప్పాలి. సో మట్టి చూస్తే ఇది క్లే సాయిల్ అన్నమాట. సో క్లే సాయిల్ కాబట్టి ఈ దీంట్లో ఎలాంటి పండ్ల మొక్కలు వేయచ్చు, లేదా ఒకవేళ దీంట్లో వేయకపోతే ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి, తక్కువ ఖర్చులో మార్పులు చేర్పులు చేయడానికి మీకు తెలిసిన సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.